ఈ వీడియోలో మనము టమాటా పంటను ఆశించే సూది పురుగు లేదా ఊజీ ఈగ వల్ల కలిగే నష్టాన్ని ఏ విధంగా గుర్తించాలి అదేవిధంగా దాని సమగ్ర నివారణ చర్యల గురించి తెలుసుకుందాం టమాటా పంటలో ఈ సూది పురుగు ప్రభావం అనేది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి వెలుగులోకి వచ్చింది దీని ఉధృతి అనేది వానాకాలంలో బాగా అధికంగా ఉంటుంది ఈ ఊజీ ఈగ సంవత్సరంలో పది రెట్లు దాని సంతతిని పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటు పురుగు మందులను సైతం తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది అంతేకాకుండా దీన్ని భక్షించే జీవులు సైతం లేకపోవడం వల్ల దీని ద్వారా టమాటా పంటలో తొంభై నుండి వంద శాతం వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందువల్ల రైతులు తొలిదశలోనే దీన్ని గుర్తించి నివారణ చర్యలను చేపట్టాలి ఈ సూది పురుగు యొక్క జీవిత చక్రం ఒకసారి గమనించినట్లయితే ఈ సూది పురుగు యొక్క తల్లి పురుగులైన రెక్కల పురుగులు నిషాచర జీవులు అంటే ఇవి రాత్రివేళలో పంటపై దాడి చేసి విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి అంతేకాకుండా వీటి రెక్కలను మనం గమనించినట్లయితే అవి బూడిద గోధుమ రంగులో ఉండి వీటి మీద ముదురు రంగు గల మచ్చలతో కలిగి ఉంటాయి అంతేకాకుండా ఇవి ఆకుల అడుగు భాగాన స్థూపాకార తెలుపు నారింజ రంగు గల గుడ్లను ఒక్కొక్కటిగా లేదా సముదాయాలుగా పెడతాయి ఇలా ఒక్కొక్క సముదాయంలో రెండు వందల వరకు గుడ్లు ఉండే అవకాశం ఉంది ఈ గుడ్ల నుండి వచ్చే లార్వాలు మొదటగా క్రీము రంగులో ఉండి అవి క్రమేపీ పసుపు ఆకుపచ్చ రంగు నుండి ఆకుపచ్చ గులాబీ రంగులోకి మారుతాయి ఈ మొదటి దశ మరియు రెండవ దశ లార్వాలు ఆకుల మధ్య పొరల్లోకి సూది లాంటి రంధ్రం చేసి లోపలికి వెళ్ళి పత్రహరితాన్ని తిని బయటికి విసర్జించడం వల్ల అవి ఆకుల మీద మనకు పాము పొడ ఆకారంలో కడబడతాయి అందువల్ల దీన్ని పాము పొడ అని కూడా పిలుస్తుంటారు ఇలా ఈ సూది పురుగు ఆకులను కాండంను మరియు కాయలను సైతం ఆశించి టమాటా పంటలో విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి అంతేకాకుండా ఈ పురుగు ఆశించిన కాయలను మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పురుగు కాయ పైభాగంలో లేదా తొడిమ దగ్గరలో సూది మొన లాంటి రంధ్రాలు చేసి కాయల్లోకి చొరబడి లోపలి కణజాలాన్ని తిని అవి కాయ యొక్క అడుగు భాగం నుండి రంధ్రం చేసుకొని బయటికి వస్తాయి ఈ విధంగా కాయలకు రంధ్రాలు చేయడం ద్వారా అవి మనకు మార్కెట్లో ధర పలకకుండా నష్టాన్ని చేకూరుస్తాయి చివరగా ఈ లార్వాలు ఆకుల పైభాగాన లేదా భూమిలో ప్యూపదశకు చేరి చివరికి రెక్కల పురుగుగా మళ్ళీ బయటికి వస్తాయి ఈ విధంగా ఈ సూది పురుగు ఆకులను కాండమును మరియు కాయను ఆశించి టమాటా పంటలో విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తాయి అయితే ఈ సూది పురుగు నివారణకు మనము సమగ్ర నివారణ చర్యలను చేపట్టాలి అందులో ముఖ్యంగా వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవడం ద్వారా భూమిలో ఉండే ప్యూపాలను మనము సమర్థవంతంగా నియంత్రించవచ్చు అదేవిధంగా ఈ పురుగును ఆకర్షించే లింగాకర్షణ బుట్టలను ఒక ఎకరానికి కనీసం పది చొప్పున అమర్చుకోవాలి అంతేకాకుండా పంట యొక్క తొలిదశ నుండి ప్రతి పది రోజులకు ఒకసారి వేప నూనెను ఐదు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా క్రిమిసంహారక మందులైన నిలిప్రోల్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి దీన్ని ఒక ఎకరానికి మనం గమనించినట్లయితే అరవై మిల్లీలీటర్ల లీటర్ల క్లోరాంత్రినిలిప్రూల్ మందును రెండు వందల లీటర్ల నీటితో కలిపి పిచికారి చేసుకోవాలి ఇక్కడ రెండు వందల లీటర్ల నీరు అనేది చేతి పంపు ఆధారంగా సిఫార్సు చేయబడుతుంది అంతేకాకుండా ఫ్లూబెండమైడ్ అనే మందును సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేసుకోవాలి దీన్ని ఒక ఎకరానికి మనం గమనించినట్లయితే అరవై మిల్లీ లీటర్ల ఫ్లూ బెండమైడ్ అనే మందును రెండు వందల లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా నోవాల్యూరాన్ లూరాన్ మరియు ఇండాక్సికార్ కలిగిన మందును ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీన్ని ఒక ఎకరానికి మనం గమనించినట్లయితే మూడు వందల మిల్లీ లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా ఇమ్మిడాక్లోప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లను ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చుకారు చేసుకోవాలి దీన్ని ఒక ఎకరానికి మనం గమనించినట్లయితే ఎనభై మిల్లీ లీటర్ల ఇమ్మిడాక్లోపరేట్ మందును రెండు వందల లీటర్ల నీటితో కలిపి పిచ్చుకారు చేసుకోవాలి ఈ విధంగా పైన సూచించిన మందులలో ఏదో ఒక మందును మనం పిచ్చుకారు చేసుకోవడం ద్వారా టమాటాను ఆశించే ఈ సూది పురుగు లేదా ఈ ఈగను సమర్థవంతంగా మనము నియంత్రించవచ్చు